వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే బాక్స్ ఆఫీస్. ఈ వారం థియేటర్లకు వచ్చేస్తున్న లేటెస్ట్ మూవీస్ గురించి ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న చిట్టి పొట్టి అనే సినిమా అక్టోబర్ 3 నుంచి థియేటర్స్ లో రిలీజ్ అయిపోతుంది. శ్రీవిష్ణు హీరోగా రాజరాజ్ చోరా కాంబినేషన్ రిపీట్ చేస్తూ హసిత్ గోలి డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ స్వాగ్. చాలా కాలం తర్వాత మీరా జాస్మిన్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అలాగే రితి వర్మ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 4 నుంచి థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. బస్ట్ ఆఫ్ ఫేమ్ ప్రిన్స్ అండ్ నరేష్ అగస్త్య మెయిన్లో చేస్తున్న లేటెస్ట్ మూవీ కాలి సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4 నుంచి థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. టెలివిజన్ సెన్సేషన్ ఈటీవీ ప్రభాకర్ గారి అబ్బాయి చంద్రహాస్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా రామ్ నగర్ బన్నీ. హీరోగా ఎంట్రీ అవ్వకముందే తన బిహేవియర్ తో యాటిట్యూడ్ స్టార్ గా గుర్తింపు పొందిన ఈ చంద్రహాస్ రామ్ నగర్ బన్నీ సినిమాతో అక్టోబర్ 4 థియేటర్స్ లోకి వచ్చేస్తున్నాడు. కబలి ఫేమ్ దనిష్గా మెయిన్లీలో చేస్తున్న లేటెస్ట్ మూవీ దక్షిణ. మంగళ అండ్ మంత్ర ఫేమ్ ఓషో తులసీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 4 నుంచి థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. తెలుగు సినిమా రైటర్స్ అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు పరుచూరి బ్రదర్స్. ఇప్పుడు వాళ్ళ మనవడు సుదర్శన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా మిస్టర్ సెలబ్రిటీ అక్టోబర్ 4 నుంచి థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. సింగర్ నోయల్ సెన్ హీరోగా చేస్తున్న బహిర్ భూమి కూడా అక్టోబర్ 4 థియేటర్స్ లో రిలీజ్ అయిపోతుంది. ఇక వీటితో పాటు ప్రభాస్ హీరోగా కృష్ణవంశీ కాంబినేషన్ లో వచ్చిన చక్రం సినిమా అక్టోబర్ 2 రీ రిలీజ్ అయిపోతుంది. అలాగే తమిళ హీరో సింబు అండ్ జ్యోతిక మెయిన్ లీడ్స్ లో చేసిన మన్మథ సినిమా కూడా అక్టోబర్ 5 నుంచి రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ కొత్త సినిమాలతో పాటు సెప్టెంబర్ 22 రిలీజ్ అయ్యి కలెక్షన్ వర్షం కురిపించిన దేవరా సినిమా కూడా ఇప్పటికీ థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అయిపోతుంది. ఇక మీకు నచ్చిన సినిమా ఏంటో ఎంచుకుని ఈ దసరా సెలవులకి మీకు నచ్చిన థియేటర్ లో ఫ్యామిలీస్ తో చూసి ఎంజాయ్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.